ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి అపార్ట్మెంట్లకు సంబంధించి, మనం నివసించేటువంటి ఫ్లాట్కి ఎదురుగా మెట్లు మరియు లిఫ్ట్లు రావడం వల్ల వాటి యొక్క చూపు యొక్క ప్రభావం ఏమైనా మన పైన ఉంటుందా, అదేవిధంగా అపార్ట్మెంట్లో సింహద్వారానికి ఎదురుగా ఇంటి లోపల పిల్లర్లు ఉండవచ్చా, అపార్ట్మెంట్లకు సంబంధించి మెట్లు మరియు లిఫ్ట్లు ఆనుకోకుండా ఉండాలా, మెట్లు పార్కు సంబంధించి స్లాబ్లో ఎడ్జి బీమ్లను ఏర్పాటు చేసుకోవాలా, ఇలాగ మీకున్నటువంటి కొన్ని వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా మెట్లు పారుకు సంబంధించి స్లాబ్లు ఎడ్జ్ బీమ్లు తీసుకోవాలా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లాస్ట్ టెర్రస్ ఫ్లోర్లో కావచ్చు, లేదంటే కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ వరకు కన్స్ట్రక్ట్ చేసి వదిలేసినటువంటి వాళ్ళకు సంబంధించి మీరు అబ్జర్వ్ చేస్తే స్లాబ్కు సంబంధించి ఎడ్జ్ బీమ్లను మెయింటైన్ చేయరు. మీరు చూస్తే స్లాబ్ అనేది ఆ మెట్ల దగ్గర కట్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, గుంతలాగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలి అని అంటే మనం ప్రీవియస్గా కూడాను వీటికి సంబంధించినటువంటి పాయింట్స్ని డెడికేటెడ్గా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఎటువంటి స్లాబ్స్కు సంబంధించి అవి పెరిగినటువంటి దోషాల కింద మనం కన్సిడర్ చేస్తాము, మెట్లకు సంబంధించి కావచ్చు, స్లాబ్ ఏరియాస్కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి అది మనం ఆ రీసెంట్ టైమ్స్లో చేయడం జరిగింది, కొన్ని మధ్య చేయడం జరిగింది. కాబట్టి ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను పైన ఐకార్డ్స్లో కావచ్చు, కింద డిస్క్రిప్షన్లో కావచ్చు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ స్టేర్ కేసెస్కి సంబంధించి ఎటువంటి స్లాబ్ ఏరియాస్ అవి మనకి పెరిగినట్టు లేదంటే తగ్గినట్టుగా మనం కన్సిడర్ చేస్తాము, ఎటువంటివి ఉండొచ్చు, ఎటువంటివి ఉండకూడదు అనేటువంటి అవగాహన ఇంకా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మీరు ఈ వీడియోలో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను స్లాబ్లో మెట్లు పారుకి రెండు వైపుల నుంచి ఈ విధంగా ఎడ్జ్ బీమ్లను తీసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అనంటే మెట్లు పిల్లర్ దాటి బయటకు వెళ్తాయి, ఆ పిల్లర్ దాటి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ కూడాను ఖచ్చితంగా స్లాబ్ పార్లో ఎడ్జ్ బీమ్ రావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇలాగా స్లాబ్ పార్లో ఎడ్జ్ బీమ్ రావాలి. ఈ పిల్లర్ తర్వాత కూడాను ఇంకా ఒక 1.5 feet పైనే వీరికి ఇంకా స్లాబ్ ఏరియా ఉండింది, ఆ స్లాబ్ ఏరియాకి ఇలాగ కంటిన్యూగా ఎడ్జ్ బీమ్ అనేది చిన్నది తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు, కాకపోతే పెద్దదే వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేసుకునేటువంటి పాసిబిలిటీ ఉంది. అట్లీస్ట్ వీళ్ళు ఇదైనా చేశారు కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇటువంటివి చేయడం వల్ల మీకు ఏదైనా ఒక పర్టికులర్ కార్నర్ పెరగడం లేదా తగ్గడం ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అపార్ట్మెంట్కు సంబంధించి సింహద్వారానికి ఎదురుగా ఇంటి లోపల పిల్లర్లు ఉండవచ్చా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక క్లయింట్కి సంబంధించి అపార్ట్మెంట్లో ఫ్లాట్ని సెలెక్ట్ చేయడానికి చెక్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అది నియర్లీ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది, ప్లాస్టింగ్లో అయిపోయి అంతా కొద్దిగా వర్క్ ఇంకా జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే కరెక్ట్గా సింహద్వారానికి ఎదురుగా ఇక్కడ ఒక కోణం అనేది మీరు గమనించవచ్చు. యాక్చువల్గా ఇది వచ్చేసరికి పిల్లరు, ఈ పిల్లర్కి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిట్ చేసినటువంటి ప్లాన్కి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్గా ఇక్కడ ఒక బాల్కనీ ఉండింది, బాల్కనీ వచ్చి గోడని పెద్ద గోడ పెట్టుకున్నట్టయితే అంత పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. వీళ్ళు ఏం చేశారు అని అంటే బాల్కనీని అసలు కన్స్ట్రక్టే చేయలేదు, దానివల్ల ఏమైపోయింది డైరెక్ట్గా పిల్లర్ యొక్క కోణం వచ్చేసి సింహద్వారంలోకి పడిపోతుంది, ఇంటి లోపలికి వచ్చేటప్పుడు ఈ వేద అనేది అవుతుంది, పిల్లర్కి సంబంధించినటువంటి వేద కోణ వేద పిల్లర్లు దీనికి సంబంధించి అవుతుంది. ఇటువంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా యాక్సిడెంట్స్కు సంబంధించి ఎప్పుడు ఏ ఒక చికాకులు, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ప్రభావం, అంటే మన మానసిక స్థితి కరెక్ట్గా లేనటువంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే అవి చాలా థింగ్స్ మీద ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెల్త్కు సంబంధించినటువంటి విషయాల్లో ఎఫెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇలాంటివి ఏవైనా వచ్చినప్పుడు దానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా, సింహద్వారానికి ఇబ్బంది లేకుండా ఉండేలాగా
ఈ పిల్లర్లను ఇంటీరియర్ గా ఏదైనా కవర్ చేసి ఆ గోడను ముందుకు పెంచడమా, లేకపోతే అక్కడ ఏదైనా షెల్ఫ్ లాగా ప్లాన్ చేయడమా, ఇలాగ ఏదో ఒకటి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నప్పుడు మాత్రమే డైరెక్ట్ గా మీకు ఆ కోణం అనేది పిల్లర్ కు సంబంధించినటువంటి వేద అనేది ద్వారంలోకి పడకుండా అడ్డుగా గోడన్న గోడలాగా ఉంటుంది. తప్పితే డైరెక్ట్ గా ఒక కాన్సన్ట్రేటెడ్ కార్నర్ అనేది డోర్ లోకి లేకుండా ఉంటుంది. తద్వారా మీకు మేజర్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ కు సంబంధించి, ఫైనాన్షియల్ ఇష్యూస్ కు సంబంధించి, యాక్సిడెంట్స్ కు సంబంధించి మరీ ముఖ్యంగా. అదేవిధంగా కొన్ని కేసెస్ లో మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంట్లో ఆ పర్టికులర్ హౌస్ లో నివసించేటువంటి వ్యక్తులకి ఎక్కువగా రెగ్యులర్ గా ఫేస్ పైన వాళ్ళకి దెబ్బలు కూడా తగులుతూ ఉండేటువంటి సందర్భాలు. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా ఒక అపార్ట్మెంట్ కు సంబంధించి మీరు ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే పర్టికులర్ గా మెయిన్ డోర్ కి ఎదురుగా పిల్లర్ రాకుండా, పిల్లర్ కు సంబంధించినటువంటి కార్నర్ రాకుండా ఇట్లాంటివి జాగ్రత్తగా చూసుకోండి. లేదు అని అంటే మాత్రం మీరు ఇబ్బందులు ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అపార్ట్మెంట్స్ కు సంబంధించి లిఫ్ట్ మెట్లు ఆనుకోకుండా ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మెట్లు అనేవి రెండు వైపులా ఉన్నటువంటి ఫ్లాట్స్ కు సంబంధించినటువంటి గోడలకి ఎక్కడ కూడాను ఆనుకోలేదు. అదేవిధంగా లిఫ్ట్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అపార్ట్మెంట్స్ కి వాటికి సంబంధించినటువంటి ఏదో ఒక కార్నర్ లో ఆనుకోవడం జరగలేదు. జనరల్ గా ఏమవుతుంది అని అంటే ఈ లిఫ్ట్లు మెట్లు ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి అపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి గోడలకు ఆనుకొని ఈశాన్యంలోనో వాయువ్యంలోనో కొన్ని సందర్భాల్లో మనం నివసించేటువంటి ఫ్లాట్ లో ఇన్సైడ్ కట్ అయినటువంటి సందర్భాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి వల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ పర్టికులర్ ప్లేస్ లో ఎక్కడైతే ఇవి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందో వాటికి సంబంధించినటువంటి సమస్యలు మనం ఖచ్చితంగా ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో కూడాను మా లోకల్లో వేరే ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ పిల్లలు హైదరాబాద్ లేదంటే బెంగళూరులో ఇలాగ వర్క్ చేయడం కారణం చేత వాళ్ళు అక్కడ ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అప్రోచ్ అయినప్పుడు అక్కడ వాళ్ళు ఏదైతే తీసుకోవాలి అని అనుకున్నారో వాటికి సంబంధించినటువంటి బ్రోచర్స్ తీసుకొని రావడం జరిగింది. ప్రతి ఒక్క వెంచర్ కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ కు సంబంధించి అన్నిటికీ కూడాను మెట్లో లేదంటే లిఫ్ట్లో ఏదో ఒకటి వారి యొక్క సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్లాట్ కు ఆనుకొని రావడము లేదంటే ప్లింత్ స్పేస్ లో కట్ అయ్యి రావడం ఇలాంటివి మనం గమనించడం జరిగింది. వాళ్ళకి నేను చెప్పినటువంటి విషయం ఒకటే, మీరు ఏదైనా ఒక ఫ్లాట్ సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకున్నప్పుడు మెట్లు కానీ లేదు అంటే లిఫ్ట్ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్లాట్ కు ఆనుకొని లేదంటే ఇన్సైడ్ మీ ప్లింత్ స్పేస్ లో కట్ అయ్యి కావచ్చు, ఇలాగ రాకుండా చూసుకోండి అని చెప్పాను. లేదండి, వీళ్ళు పెద్ద పెద్ద వెంచర్స్ కు సంబంధించినటువంటి వాళ్ళు, మంచి ట్రస్ట్ ఉన్నటువంటి బిల్డర్స్, వీరు వాస్తు చూసుకోరా అండి, నాకు తెలియక అడుగుతానని చెప్పేసి వాళ్ళు అమాయకంగా అడిగినటువంటి సిచ్యువేషన్. కాబట్టి మన వీడియోస్ చూసేటువంటి ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉంటుంది. ఏ స్ట్రక్చర్కైనా సరే, ఈవెన్ నేను ఇచ్చే ప్లాన్కైనా సరే 100% వాస్తు ఉండదని నేను ఎన్నో వీడియోలో చెప్పాను. దాంట్లో మ్యాక్సిమం పాసిబిలిటీస్, మేజర్ ఇష్యూస్ లేకుండా మనం ప్లాన్ ఇవ్వడానికి, మనం సెలెక్ట్ చేసుకోవడానికి మాత్రం పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి మనం ఎన్నో వీడియోలో చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఈ మెట్లు కావచ్చు, లిఫ్ట్ కావచ్చు, పర్టికులర్ గా అపార్ట్మెంట్స్ కి సంబంధించి ప్లింత్ స్పేసెస్ కి ఆనుకొని వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తూర్పు ఫేసింగ్ కి సంబంధించినటువంటి ఫ్లాట్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఆ మెట్లు ఈశాన్యంలో ఆనుకొని వస్తాయి. లేదు అని అంటే లిఫ్ట్ ఉంది, మెయిన్ డోర్ పక్కనే ఆనుకొని రావడం జరుగుతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఫ్లాట్ కు సంబంధించినటువంటి ఉత్తర మధ్య భాగంలో ప్లింత్ స్పేస్ లో కట్ అయిపోతుంది లిఫ్ట్ స్పేస్. ఇలాగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం వాటికి సంబంధించి ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇక్కడ మీరు ఇమేజ్ లో అబ్జర్వ్ చేసినటువంటి విధంగా మీరు ఏదైనా ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్లాట్ కి ఆనుకోకుండా మెట్లు మరియు లిఫ్ట్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా సపరేట్ గా ఉండాలి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి దానికి సంబంధించి ప్లింత్ స్పేస్ లోంచి వాటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది లేకుండా చూసుకోండి. తర్వాత అపార్ట్మెంట్లకు సంబంధించి మనం లివింగ్ చేసేటువంటి ఫ్లాట్స్ కు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఈ మెట్లు లిఫ్ట్ వస్తూ ఉంటుంటాయి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ ప్లాన్ లో కూడా ఫ్లోర్ ప్లాన్ లో 8 హౌసెస్ రావడం జరిగింది. ఒక 4 2BHK, ఒక 4 3BHK. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మెట్లు క్యారిడార్లకు ఆనుకొని ఉన్నాయి, తప్పితే ఎక్కడ కూడా ఏ ప్లింత్ స్పేస్ కి వేరే
వారికి సంబంధించినటువంటి ప్లింత్ స్పేస్ కి ఆనుకొని ఈ లిఫ్ట్లు కావచ్చు మెట్లు కావచ్చు రాలేదు. కాబట్టి ఇలాంటి ఫ్లాట్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అయితే జనరల్గా చాలా మందికి ఉండేటువంటి ఒక కామన్ డౌట్ ఏంటి అని అంటే, మీరు ఏం చేస్తూ ఉంటారంటే ఈ ప్లింత్ స్పేస్లు పెరగడం కోసం డక్ట్స్ని తగ్గించేసేసి ఒక ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో స్పేస్ని తక్కువ పెట్టేసేసి చేస్తూ ఉన్నప్పుడు ఆ ఏరియా మేనేజ్ చేసేటువంటి సందర్భంలో, ఎమ్యూనిటీస్ని మేనేజ్ చేసేటువంటి సందర్భంలో ఈ మెట్లు కావచ్చు లిఫ్ట్ కావచ్చు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి నివసించేటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్కి సంబంధించి ఒక చూపు అనేది రావడం జరుగుతుంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు కావచ్చు లేదంటే దిగేటప్పుడు కావచ్చు, అది కింద ఫ్లాట్కైనా లేదంటే పైన ఫ్లాట్కైనా, ఈ పర్టికులర్గా ఆగ్నేయం కార్నర్లో ఇక్కడ ప్రత్యేకంగా చూపు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మీరు లిఫ్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే లిఫ్ట్ డోర్ తీయగానే ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఫ్లాట్కు సంబంధించినటువంటి హాల్కు సంబంధించినటువంటి గోడ కనబడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ లిఫ్ట్ డోర్ ఎదురుగా ఇక్కడ వాయువ్యంలో రావచ్చు లేదంటే నైరుతిలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అంటే వీటికి సంబంధించి ఒక పర్సన్ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యాక్సెస్ చేసి మన ఆ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీ దగ్గర కావచ్చు లేదంటే ఎగ్జిట్ దగ్గర కావచ్చు ఎదురుగా ఉండేటువంటి ఫ్లాట్స్ కి సంబంధించి చూపు అనేది ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఏవైనా సమస్యలు ఉంటాయా అంటే, వాటికి సంబంధించినటువంటి సమస్యలు కొంతమేరకు మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. పర్టికులర్గా వాటికి సంబంధించి అయితే మనం టేక్ కేర్ చేయం, కానీ అపార్ట్మెంట్లో మీరు నివసించేటువంటి ఫ్లాట్లో ఇంకే దోషాలు లేకుండా కూడాను మీకు సమస్యలు ఉన్నాయి అని అంటే ఇది కొంతమేరకు పరిగణలోకి తీసుకొని వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడాను మీకు అంత పెద్ద పెద్ద రెమెడీస్ కూడా ఏమీ ఉండవు, కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటాయి, సింపుల్గా చేసుకోదగినటువంటి రెమెడీసే ఉంటాయి. కాబట్టి వాటి గురించి మీరు ప్రత్యేకంగా ఆలోచించి బాధపడాల్సినటువంటి పని లేదు. మీరు నివసించేటువంటి ప్లింత్ స్పేస్కు సంబంధించి లోపల ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ కావచ్చు, మెయిన్ డోర్ ఎక్కడొచ్చింది, తర్వాత సేవింగ్స్ ప్లేస్ ఎక్కడొచ్చింది, లివింగ్ స్పేసెస్ ఎక్కడొచ్చినాయి, వీటన్నిటిని ప్రాపర్గా సెట్ చేసుకోండి. అవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని తర్వాత మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఆలోచన చేయండి. తప్పితే ముందే వీటి గురించి ఆలోచన చేసేసి దీనివల్లే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అనేటువంటి ఒక భావనలోకి అయితే మాత్రం మీరు వెళ్ళొద్దు. మీరు నివసించేదానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే వీటికి సంబంధించినటువంటి ఆలోచన చేయండి. అప్పుడు మీకు ఏదైనా సందేహం ఉంది, దీనివల్ల మనకి ఇంకా ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా మనం ప్రాబ్లం చేసేటువంటి మనం చూసేటువంటి ప్రాబ్లంకి సంబంధించి ఇదే కారణం అని అనుకుంటే, అప్పుడు నాలాంటి వాళ్ళని మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. వారు మీకు వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని సజెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటికి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఆలోచించి బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అందులో లిఫ్ట్కు సంబంధించి ప్రాబ్లం లేదు, కానీ మెట్లకు సంబంధించి అయితే మాత్రం మనం ఎక్కువగా యాక్సెస్ చేసే అవకాశం కూడా లేదు. 99% అసలు మెట్లు వాడేవాళ్ళే లేరు, అచ్చం అందరూ కూడాను లిఫ్ట్లు మాత్రమే వాడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సందర్భాన్ని బట్టి మీకున్నటువంటి ఆ పర్టికులర్ ప్రాబ్లంను బట్టి మీరు ఎవరినైనా సిద్ధాంతి గారిని పిలిపించుకొని చెక్ చేయించుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.